నా దృష్టిలో పాలనలో తేడా కాదండి, గురుగారు వాటర్లో తేడా అండి. గవర్నమెంట్ తీసుకోవాలండి. మా అబ్బాయి కూడా వచ్చింది ఆదివారం నాడు పొద్దున్న చేసి సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారండి. అప్పుడు నాన్నగారు ఉన్నారు అక్కడే. అంటే పడమర వీధిలో దక్షిణ వీధుల్లో ఒక తుక్కు ఎక్కడ చూస్తే అక్కడ రోడ్ల మీద ఉంటున్నాయండి. తుక్కులు కూడా రావట్లేదు, సరిగ్గా చేయట్లేదండి వర్క్. వెస్టర్న్ సిటీ ఎంఆర్డీ బలరామ్ గారు సందీప్ అంటే ఆ లైన్లో తుక్కు రెండు రోజులు మూడు రోజులకి వెళ్ళమంట వస్తున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్ చెప్పింది కదా, జీవీఎల్ గారు చెప్పారు మిల్క్లో అండ్ ఐ మీన్ శాంపుల్స్ పంపించమన్నారు కదా, లెడ్ అండ్ హెవీ మెటల్స్ మిక్స్ అయినాయి అని చెప్పి. మేబీ వాటర్ అనుకోవచ్చు. మేబీ ప్రాబ్లం వచ్చేసి మేబీ మున్సిపల్ వాటర్ అవ్వచ్చు. ఎందుకంటే వాటర్ మేబీ చాలామంది తాగుతూ ఉంటారు కదా, డ్రింకింగ్ వాటర్ అనేది కొంతమంది, అంటే ఎఫెక్ట్ కూడా కొంచెం తక్కువే ఉందని చెప్పుకోవచ్చు కొంచెం. బట్ బికాస్ ఆఫ్ ఎయిమ్స్ వాళ్ళు రావడం వల్ల మనకి కొంచెం త్వరగా తెలిసింది. ఏమో వాళ్ళు తీసుకుంటున్నామని చెప్పారు, అది ఎంతవరకు జరుగుతుందో మరి తెలియాలి. నాన్నగారు వెళ్ళారు, మరి యాజ్ ఏ హెల్త్ మినిస్టర్ వెళ్ళారు, అంతా పీపుల్ కేరింగ్ అంతా తీసుకున్నట్టున్నారు. వాళ్ళందరినీ కేర్ తీసుకొని వాళ్ళందరికీ వైద్య సదుపాయాలు కానీ అంతా అందిస్తే మంచిదని కోరుకుంటున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది, మేబీ వాళ్ళన్నది కొంచెం కరెక్టే కదా, వాళ్ళు చెప్పింది నిజమే కదా. అవును, అది కొంచెం విఫలమనే చెప్పుకోవచ్చు. ఏలూరు ప్రజలు కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు కానీ చాలా భయపడుతున్నారు. ఎందుకంటే వెంటనే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వెంటనే ఇమీడియట్గా పడిపోతున్నారు కాబట్టి చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం త్వరగా మంచి చర్యలు తీసుకుని అందరికీ మంచి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. కానీ బికాజ్ ఆఫ్ ఎయిమ్స్ వాళ్ళు రాకపోయి ఉంటే మనకి ఐ మీన్ ల్యాబ్ రిక్రూట్మెంట్ కానీ సరిగ్గా ఉన్నట్టు లేవు, వాళ్ళ ద్వారా తెలిసింది. మనకు కూడా ఆ ఫెసిలిటీస్ ఆంధ్రాలో కూడా మొత్తం అవైలబుల్ చేస్తే బాగుంటుందని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.